హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లను విడుదల చేశారు మొత్తం నాలుగు జిల్లాల్లో నాలుగు నోటిఫికేషన్లను విడుదల చేశారు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం వివరాలకు వెళ్లే ముందుగా వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా నోటిఫికేషన్ల వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకి సంబంధించినటువంటి వార్త ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కూడా రావడం జరిగింది కావాలంటే చూడొచ్చు మొత్తం నాలుగు జిల్లాలకు సంబంధించి ఖాళీల వివరాలను అయితే ఫస్ట్ తెలుసుకున్నాము ఏ ఏ జిల్లాలో ఎన్ని ఖాళీ పోస్టులు ఉన్నాయి తర్వాత ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్హతలు ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి శాలరీ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడం జరుగుతుంది ఫస్ట్ వచ్చేసి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ పోస్ట్ వచ్చేసి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నందు ఖాళీ పోస్టులకు భర్తీ కోసం అయితే ఈ నోటిఫికేషన్స్ని విడుదల చేయడం జరిగింది ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అనమాట ఫస్ట్ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో ఆరోగ్య మిత్రా పోస్టు తొమ్మిది పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జూన్ ఇరవై ఐదవ తారీఖు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి అడ్రస్ వచ్చేసి జిల్లా సమన్వయకర్త డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్యాలయం ఓల్డ్ రిమ్స్ హాస్పిటల్ ఒంగోలు అనే అడ్రస్లో అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ని మీరు పొందాలంటుకన్నా ప్రకాశం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా పొందొచ్చు అనమాట ఈ వెబ్సైట్లో పూర్తి స్థాయి నోటిఫికేషన్ ఉంటుంది ఆ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి నోటిఫికేషన్తో పాటు ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ని ప్రింటు తీసుకుని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీ యొక్క సర్టిఫికెట్స్ అన్నీ జతపరిచి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్తో పాటు ఏ సర్టిఫికెట్లు ఉండాలంటే ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్ ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది తర్వాత ఈ దీని ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి డిగ్రీ కోర్సులు ఏ కో ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకుంటారో ఆ పోస్ట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్కి జతపరచాల్సింది అయితే ఉంటుందన్నమాట ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు నెక్స్ట్ వచ్చేసి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో ఆరోగ్య మిత్రా పోస్టులు నాలుగు ఆఫీస్ అసోసియేట్ పోస్టులు ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి తేదీ వచ్చేసి జూన్ పద్నాలుగవ తారీఖు పోతే ఈ పోస్ట్లకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి కంప్యూటర్ సెంటర్ కంప్యూటర్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ కంప్యూటర్ టెస్ట్ ఎక్కడ నిర్వహిస్తారంట కన్నా వేదికొచ్చేసి కంప్యూటర్ సెంటర్ జేఎన్ క్యాంపస్ అనంతపురంలో ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఇకపోతే స్థాయి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి అనంతపురం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనే అడ్రస్ ద్వారా స్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ని కూడా పొందొచ్చు అనమాట నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో వచ్చేసి ఆరోగ్య మిత్రా పోస్టులు టీం లీడర్ పోస్టులు అయితే ఉన్నాయి మిత్రా పోస్టులు ఇరవై రెండు టీమ్ లీడర్ పోస్టులు వచ్చేసి ఐదు పోస్టులు ఖాళీలు ఉన్నాయి దరఖాస్తుకు చివరి తేదీ జూన్ తొమ్మిదవ తారీఖు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి అడ్రస్ వచ్చి జిల్లా సమన్వయకర్త డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ స్టేట్ గెస్ స్టేట్ గెస్ట్ హౌస్ కాంపౌండ్ గోపాల్ రెడ్డి రోడ్ గవర్నర్ పేట విజయవాడ అనే అడ్రస్లో మీరు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాలి ఇంకా వెబ్సైట్ అడ్రస్ వచ్చి కృష్ణా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనేది వెబ్సైట్ అడ్రస్ అనమాట అంటే ఆ వెబ్సైట్ నుంచి మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అట్లాగే నోటిఫికేషన్తో పాటు ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ని కూడా ప్రింట్ తీసుకోవచ్చు నెక్స్ట్ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు చూసుకున్నట్లయితే ఆరోగ్య మిత్ర పోస్టులు ఇరవై ఏడు ఉన్నాయి టీమ్ లెటర్ పోస్టులు నాలుగు పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చి జూన్ తొమ్మిదవ తారీఖు ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి అడ్రస్ వచ్చి జిల్లా సమన్వయకర్త డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్యాలయం ఏ స్లాష్ ట్వంటీ సిక్స్ టైప్ టైప్ ఫోర్ ఆర్ఎండ్బి క్వార్టర్స్ డిఎంహెచ్ఓ కార్యాలయం ప్రక్కన కలెక్టర్ బంగ్లా రోడ్ గుంటూరు ఫైవ్ డబల్ టూ డబల్ జీరో ఫోర్ అనేది అడ్రస్ ఇక వెబ్సైట్ అడ్రస్ వచ్చి గుంటూరు డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనేది వెబ్సైట్ అడ్రస్ అనమాట ఇకపోతే ఫ్రెండ్స్ ఇక ఈ పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే కంప్యూటర్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు జిల్లా సెలక్షన్ కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూలు వెయిటీజీ నిబంధనల నిబంధనల ప్రకారం అభ్యర్థులని సెలెక్ట్ చేయడం జరుగుతుందనమాట తర్వాత వచ్చేసి విద్యార్హతల వివరాలు చూసుకున్నట్లయితే కన్నా ఫ్రెండ్స్ ఈ పోస్టులకు మాత్రం ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదు కేవలం కంప్యూటర్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది కంప్యూటర్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట ఇక అర్హతల వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి ఆరోగ్య మిత్ర పోస్టులు ఉన్నాయి టీం లీడర్ పోస్టులు ఉన్నాయి ఆఫీస్ అసోసియేట్ పోస్టులు అయితే ఉన్నాయి ఫస్ట్ ఆఫీస్ అసోసియేట్ పోస్ట్ వచ్చేసి కేవలం అనంతపురం జిల్లాలోనే ఆ పోస్ట్ అయితే ఉందన్నమాట ఆఫీస్ అసోసియేట్ పోస్ట్కి వచ్చేసి కేవలం ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఆఫీస్ అసోసియేట్ పోస్ట్కి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే హాస్పిటల్స్ అడ్మినిస్ట్రేషన్లో రెండు సంవత్సరాల పాటు పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వాళ్ళకి ప్రాధాన్యత అయితే ఇస్తారు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది డిగ్రీ సర్టిఫికేట్తో పాటుగా రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఆఫీస్ అసోసియేట్ పోస్ట్కి ఉండాల్సి ఉంటుంది ఓకేనా ఇంకా నెక్స్ట్ ఆరోగ్య మిత్ర పోస్టులకి టీమ్ లీడర్ పోస్టులకి సేమ్ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయన్నమాట క్వాలిఫికేషన్స్ ఏంటంటే కానీ ఆరోగ్యమిత్ర టీమ్ లెటర్ పోస్టులకి బీఎస్సీ నర్సింగ్ కోర్స్ కానీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ కానీ అంటే బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ కానీ లేదంటే ఫార్మసీ కానీ ఫార్మ్ డీ కానీ ఎంఎస్సీ నర్సింగ్ కోర్స్ కానీ ఈ కోర్సుల్లో ఏదో ఒక కోర్స్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ కోర్స్తో పాటుగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది తెలుగులో చదవడం మాట్లాడడం రాయడం తెలిసి ఉండాలి ఇంగ్లీష్పై కూడా పట్టు ఉండాల్సి ఉంటుంది కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సిందైతే ఉంటుంది అనమాట ఇక ఆరోగ్య మిత్ర పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం ఉండదు టీమ్ లీడర్ పోస్టులకి ఈ అర్హతలతో పాటు ఏదైనా సమ రెండు సంవత్సరాల పాటు పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వాళ్ళకి ప్రాధాన్యతను అయితే ఇస్తారన్నమాట టీమ్ లీడర్ పోస్టులకి హాస్పిటల్స్లో పనిచేసినటువంటి అనుభవం అయితే ఉండాల్సి ఉంటుంది ఆరోగ్య మిత్ర పోస్టులకు మాత్రం ఎటువంటి అనుభవం అవసరం ఉండదు ఇది సెలెక్షన్ ప్రాసెస్ అనమాట ఆ విద్యార్హతల వివరాలు ఇక వెయిటేజ్ చూసుకున్నట్లయితే కన్నా అకాడమిక్ ప్రతిభకు అరవై ఐదు మార్కులు అయితే కేటాయించడం జరిగింది కంప్యూటర్ స్కిల్ టెస్ట్ స్కోర్కి పదహైదు మార్కులు ఇంటర్వ్యూకి ఇరవై మార్కులు అయితే కేటాయించడం జరిగింది అనమాట వేటేజ్ రూపంలో మార్కులు ఇస్తారు ఇక శాలరీస్ చూసుకున్నట్లయితే ఆరోగ్య మిత్ర పోస్టులకి పన్నెండు వేలు టీమ్ లీడర్ పోస్టులకి ఆఫీస్ అసోసియేట్ పోస్టులకి పదహైదు వేల రూపాయల శాలరీ అయితే ఇస్తారు ఇవి ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ అలాగే శాలరీ డీటెయిల్స్ ఇవన్నీ ఏజ్ ఎంత ఉండాలంటే పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు ఈ నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి కావాల్సినటువంటి విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి